వెల్కమ్ టు వికే ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్. అతిలోక సుందరి శ్రీదేవి, ఈమె ఎటువంటి పాపులర్ అనేది మీ అందరికీ తెలుసు. శ్రీదేవి పేరు చెప్తే ఆ సినిమా మామూలుగా హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అటువంటి శ్రీదేవికి ఒక తీరని కోరిక ఉండేది అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఏమో విషయం అనే విషయంలోకి వెళ్లే ముందుగా మా వికే ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు అందరికంటే ముందుగా మా నూతన అప్డేట్స్ పొందడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, పసుపులేటి రామారావు గారు ఈయన ఒక ప్రఖ్యాత జర్నలిస్ట్. ఆమె పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఇంటర్వ్యూలు చేసేవారు. ప్రతి విషయం ఆయనకు తెలుసు శ్రీదేవి జీవితం గురించి. అటువంటి పసుపులేటి రామారావు గారు ఇప్పుడు ఒక బుక్ని రిలీజ్ చేయబోతున్నారు. ఏమో బుక్ అంటే అతిలోక సుందరి శ్రీదేవి కథ. ఈ పుస్తకంలో అనేక సీక్రెట్స్ ఈయన చెప్పారని తెలుస్తుంది. వీటిలో ముఖ్యంగా శ్రీదేవికి ఒక తీరని కోరిక ఉండేదిట. ఏమో కోరిక అంటే, మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా నిర్మాణం చేయాలి అని ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు దానికోసం కేటాయించి పెట్టిందిట. అయితే ఆ కోరిక తీరకుండానే ఆమె మరణించింది. ఇంకా అనేక రహస్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయని తెలుస్తుంది. ఏదేమైనా ఈ వార్త తెలిసి చిరంజీవి చాలా అప్సెట్ అయినట్లు సైరా షూటింగ్ సెట్లో ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ వార్త తెలియడంతోనే యావత్ సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. కారణం, మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఎవరికైనా సరే చాలా ఇష్టం. అటువంటి మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా తీయలేక అకాల మరణం చెందిన శ్రీదేవి గురించి చెప్పుకొని చాలామంది బాధపడుతున్నారు. అయితే విషయం తన సన్నిహితుల వద్ద చెప్పుకొని మెగాస్టార్ చిరంజీవి కన్నీరు మున్నీరైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఏదేమైనా శ్రీదేవి ఆకస్మిక మరణం అభిమానులకు తీరని లోటు, ఆమె లేని లోటుని ఆమె కూతురైన జాన్వీ కపూర్ తీరుస్తుందని భావిద్దాం.